బహుజనులకి సేవ చేయడానికి బహుజన సమాజ్ పార్టీలో చేరానని రిటైర్డ్ ఎస్పీ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు వెల్లడించారు. బ్రాడిపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో గురువారం పూర్ణచంద్రరావు మాట్లాడారు. రాష్ట్రంలో రెండు పెత్తందారి కులాలే రాజ్యాన్ని ఏలుతూ మిగతా సామాజిక వర్గాలను బందీలుగా చేశాయని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాల పేరుతో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని పార్టీలు తమాషా ప్రకారం ప్రతి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలని, బహుజనులు తమకి ఇష్టమైన పార్టీలో చేరి సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు. ఒక 22 సంవత్సరాల క్రితం ఇక్కడే నేను ఎస్పీగా చేసి ఊరు విడిచి వెళ్ళా. సో 22 సంవత్సరాలు అవుతుంది. తర్వాత మళ్ళీ మరొకసారి గుంటూరు జిల్లాకి రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఈ జిల్లా చాలా ప్రత్యేకమైన జిల్లా. ఈ జిల్లా అంటే పాత ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కలిపి మాట్లాడుతున్నాను. నేను అప్పుడు ఉన్నప్పుడు మొత్తం జిల్లాకి ఎస్పీగా పనిచేశాను. సో 21 నియోజకవర్గాలు, 19 నియోజకవర్గాలు సరిగ్గా గుర్తులేదు కానీ అన్ని నియోజకవర్గాలు ఉండే 19 నియోజకవర్గాలు. సో ఆ సమయంలో పల్నాడు ప్రాంతం కానీ ఇటు బాపట్ల వరకు గుంటూరు జిల్లా ఉండేది. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. సో ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే, ఒక పోలీస్ అధికారిగా ఈ సమస్యలన్నీ అటు ఫ్యాక్షన్ కానీ, నక్సలిజం కానీ, కులపరమైనటువంటి వైలెన్స్ కానీ, రకరకాలైన సమస్యలను మేము డీల్ చేస్తూ పోయాం. నేను అత్యధిక కాలం ఇక్కడ ఎస్పీగా పనిచేశాను. 2.5 ఇయర్స్ చేశాను నేను. సో ఎవరైనా సరే ఇక్కడ 9 నెలలు, సంవత్సరం, సంవత్సరంన్నర మాత్రమే పనిచేయగలిగేవాళ్ళు. కాకపోతే నేను ఇక్కడ 2.5 ఇయర్స్ చేయటం నేను నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతాను ఈ గుంటూరు జిల్లాకు పనిచేయటం. ఎందుకంటే గుంటూరు జిల్లాలో అన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైతే దేశంలో ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలు పాత గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక్కడ కుల సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉంది, రాజకీయ సమస్య చాలా చైతన్యవంతమైన ప్రాంతం. సో కులపరమైన ఘర్షణలు ఉంటాయి, ఆర్థిక పరమైనవి ఉంటాయి, ఫ్యాక్షన్ పరమైనవి ఉంటాయి, తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్న జిల్లా పాత ఉమ్మడి గుంటూరు జిల్లా. అయితే ఇప్పుడు నేపథ్యం మారింది నాది. నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. బెహంజీ మాయావతి గారిని 9 ఫిబ్రవరి కలిశాను. వారు డీజీపీ ర్యాంక్లో మా పార్టీలో బీసీ వర్గం నుంచి చేరుతున్నందుకు ఆమె నన్ను అభినందించారు. ఈ పార్టీకి పనిచేయమని చెప్పి, స్టేట్ ఆర్గనైజర్గా చేయమని చెప్పి వారు అడగటం నాకు ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నా. మా పార్టీ ప్రెసిడెంట్ పరంజ్యోతి గారు ఉన్నారు నాతో, నా పక్కనే. వారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజనులకి సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ఈ పార్టీకి చేరాను.